वीडियो नच्चिनట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు వెల్కమ్ టు బరారా వాయిస్ యూట్యూబ్ ఛానల్ విద్యార్థులు ఇప్పుడు మనం 9th క్లాస్ తెలుగు ఉపవాచకంలో స్వరాజ్య సమరశీలి దరిసి చంచయ్య గారి గురించి చదువుకుంటాం వినండి దరిసి చంచయ్య గొప్ప దేశభక్తుడు వృత్తిరీత్యా వ్యాపార శాస్త్రవేత్త అమెరికాలో చదువుకునే రోజుల్లో గదర్ పార్టీలో సభ్యుడయ్యారు సాయుధ పోరాటం ద్వారానే దేశానికి స్వాతంత్రం వస్తుందని విశ్వసించాడు ఆ పోరాటంలోనే ఆంగ్లేయులకు చిక్కి జైల్లో దారుణంగా హింసించబడ్డారు స్వాతంత్ర వీరుల చరిత్రలో దర్శి చంచయ్యది గొప్ప వీరోచిత గాథ ప్రకాశం జిల్లాలోని కనిగిరి చంచయ్య జన్మస్థలం 1890 లో ఒక నిరుపేద ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించారు బాగా చదువుకోవాలని తహసీల్దార్ ఉద్యోగం చేయాలనేది ఆయన చిన్ననాటి కోరిక ఆ క్రమంలోనే ఒంగోలులో మద్రాసులో చదువుకున్నారు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళారు అక్కడ సెలవు రోజుల్లో కష్టపడి పని చేస్తూ డబ్బు సంపాదిస్తూ వ్యాపార శాస్త్రం చదివాడు దేశభక్తుడైన బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలను బాల్యంలోనే విన్నాడు చంచయ్య దేశ స్వాతంత్ర కోసం ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ధారపోయాలి అన్న బిపిన్ చంద్రపాల్ మాటలు చంచయ్యకు ఎంతగానో ప్రేరణ కలిగించాయి దానికి తోడు అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆయనకు దేశభక్తుడైన లాలా హరిదయాల్ పరిచయం అయ్యారు ఆయన మాటలు చంచయ్యలోని స్వాతంత్ర దీక్షను మరింతగా రగిల్చాయి 1913 జూలై 15వ తేదీన సోహన్ సింగ్ భక్త పట్టుదలతో గదర్ పార్టీ ఆవిర్భవించింది గదర్ అంటే తిరుగుబాటు భారత స్వాతంత్రం కోసం విదేశాలలో సాగిన పోరాటంలో గదర్ పార్టీ ఒక గొప్ప సంఘటన చంచయ్య గదర్ పార్టీలో సభ్యుడయ్యారు ఆ తర్వాత కత్తిసాము బాక్సింగ్ కుస్తీలు నేర్చుకున్నారు తుపాకీ కాల్చడంలో శిక్షణ పొందారు శారీరకంగా దృఢంగా తయారై స్వాతంత్ర పోరాటానికి సంసిద్ధులయ్యారు ఈ కాలంలోనే లాగస్ కాలేజీలో ఆయన వ్యవసాయ శాస్త్రంలో బిఎస్సి పూర్తి చేశారు క్రమంగా అమెరికాలో గదర్ పార్టీ శక్తివంతమైంది దేశ స్వాతంత్ర పోరాటం కోసం ఎన్నో ఆయుధాలను సేకరించింది మొదటిగా బర్మాను ఆక్రమించాలని బయలుదేరారు గదర్ వీరులు వారిలో ఒక భయస్థుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ రహస్యాలు చేరవేశాడు దాంతో విప్లవ వీరుల్ని పట్టుకుంది బ్రిటిష్ ప్రభుత్వం 1915వ సంవత్సరంలో చంచయ్యను మిలిటరీ కోర్టులో నిలబెట్టి ప్రశ్నించారు రహస్యాల కోసం రోజుల తరబడి క్రూరంగా హింసించారు విపరీతంగా కొట్టారు శరీరం అంతా రక్తమయం చేశారు అయినా ఆయన పెద విప్పలేదు జైలు జీవితం కూడా చాలా దుర్భరం చేశారు డిటెన్యూ గానే 4 సంవత్సరాల 6 నెలల కాలం నిర్బంధించారు చంచయ్యలోని ధైర్యం సడలిపోయేలా చేయడానికి అనేక జైలు తిప్పారు ఢిల్లీ కోల్కతా లాహోర్ కన్ననూర్ అలీపూర్ కోయంబత్తూర్ జైల్లో ఉంచి హింసించారు ఎంత హింసించినా ఏ రహస్యము ఆంగ్లేయులకి దొరకలేదు చివరికి 1919లో చంచయ్యను విడుదల చేయక తప్పలేదు ఆ తర్వాత కాలంలో మహాత్మా గాంధీజీ బోధనలతో ప్రభావితుడయ్యాడు 1940లో మద్రాస్ సింప్సన్ కార్మిక సంఘానికి అధ్యక్షుడై కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించారు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చంచయ్యను అరెస్ట్ చేసి వెల్లూరు జైల్లో శిక్షించింది జైల్లో ఉండగానే ఆయన కమ్యూనిజం వైపు మారిపోయారు స్వాతంత్రం వచ్చాక కూడా ఆయనకు జైలు శిక్షలు తప్పలేదు సరికదా ఎటువంటి పదవి దక్కలేదు అయినా ఆయన ఏమీ ఆశించలే దర్శి చంచయ్య జీవితం అంతా నిష్కామమే స్వాతంత్ర పోరాటంతో పాటుగా స్త్రీ జనోద్ధరణకు పేదరిక నిర్మూలనకు ఆయన కృషి చేశారు తన సమాజంలో మొదటి వితంతు వివాహం జరిపించారు స్త్రీ విద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేశారు నేను నా దేశం పేరుతో వచ్చిన ఆయన స్వీయ చరిత్ర దరిసి చంచయ్య జీవితాన్ని మన కళ్ళ ముందు నిలుపుతుంది దేశమంతా జీవితమంతా దేశ సేవలో ప్రజా సేవలో చరితార్థం చేసుకున్న మహనీయుడు డిసెంబర్ 30, 1964న మరణించారు విద్యార్థులు విన్నారు కదా ఈ దర్శి చంచయ్య పాఠాన్ని మరోసారి క్షుణ్ణంగా వినండి చదవండి ఈ పాఠంపై సమగ్రమైనటువంటి పట్టును సంపాదించుకోండి శుభం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్